రాబోతున్నాడు. లెట్ మీ కాల్ ఆన్ స్టేజ్ మై పెద్ద నాన్న. అలనా టి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనా టి బాలచంద్రుడి అలనా టి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనా టి బాలచంద్రుడి కన్నింత మీ ఏమరా కూర్చున్నావు? షష్ఠి పూర్తి షష్ఠి పూర్తి. మా ఆవల దగ్గరికి వస్తే ఊడగొట్టి పంపిస్తారు. షష్ఠి పూర్తి కాదు నాన్న, నాకు ఇంకా పెళ్ళవలేదు. నువ్వు షష్ఠి పూర్తి ఉంటే మా నాన్న గురించి వినిట్టు. నేను ఇంకా స్టిల్ బ్యాచిలర్. నేనేం చేశానంటే పెళ్లి చూపులు అంటే స్వయంవరం ప్రకటించాను నన్ను చేసుకోవడానికి. ఉంటారే స్వయంవరం ప్రకటించాను. చాలా మంది అమ్మాయిలు నేను పెళ్లి చేసుకుంటా నేను పెళ్లి చేసుకుంటా అని వరుసగట్టేవాళ్ళు, కానీ నాకు నచ్చలేదు. కొంతమంది అమ్మాయిలు అయితే సుధాకర్ కి నచ్చాలనే ఉద్దేశంతో డ్రెస్సు కూడా పట్టుకొని వచ్చేవాళ్ళు. డ్రెస్ తీసుకున్నావు అంటే ఒకవేళ నేను వేసుకున్న డ్రెస్ నచ్చకుంటే అప్పుడే మార్చుకుంటా చెప్పింది. కొంతమంది ఏమంటారు డబ్బులు తీసుకొచ్చారు కట్నం కింద, వాళ్ళ ఫాదర్ వాళ్ళ మమ్మీని తీసుకొచ్చారు, మమ్మీని మా ఫాదర్ అని తీసుకొచ్చామంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను నేను అప్పుడే స్పాట్ లో. కానీ ఒప్పుకోలేదు. నిన్న ఇంట్లో వదిలేసినందుకు మీ అమ్మ నాన్న నానాలరా? ఏమని ఇట్లా వదిలేసారు నేను గాలికి? నన్ను గాలికి వదిలేసారు కాబట్టి నేను ఈరోజు యాంకర్ అయినా. చూసా, మా ఫ్యామిలీ ఇట్లా వదిలేసి యాంకర్లు డాక్టర్లు యాక్టర్లు అవుతున్నారు. అంటే మీ ఫ్యామిలీ మొత్తం గాల్లో కొద్దులేనికి అంటారా? మా ఫ్యామిలీ ఎలా అంటే కలర్ ఫ్యామిలీ. నేను ఇలా పుట్టాను కదా, నా కూతురు ఇలా పుట్టింది. చూసారా? మరి నీకెందుకు రా పెళ్లి చూపులు? నాకెందుకు పెళ్లి చూపులు అంటే మా కూతురు ఏమన్నది అంటే నా డాడీ నీకు జరిగిన తర్వాత నేను చేసుకుంటాను అని చెప్పి. ఎవరన్న కూతురు డాడీ నీకు జరిగిన తర్వాత? నేనే అన్న డాడీకి, డాడీ ఒక మమ్మీని తీసుకొస్తే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. ఎంతమంది కావాలి మమ్మీని నీకు? కాదు శ్రీముఖి, సొంత చేతులతో గడపర కొట్టుకుంటున్నావు కాళ్ళ మీద. అరే సుధాకర్, నేను ఎందుకు రండి టీంలో ఉన్నా? భోజనం మాత్రం అద్భుతంగా ఉండాలంటే అద్భుతంగా ఉంటది, కానీ శ్రీముఖి మాత్రం పిలవద్దు అని చెప్పి. ఎందుకంటే మొత్తం ఆవిడ తింటదంట. తప్పు కదా తరగతి కదా? నువ్వు కాదమ్మా, శ్రీముఖేనా పిల్ల. ఏమి టీవీరా బాబు మీది? తర్వాత ఒక సంబంధం కెళ్ళాను, ఆ సంబంధంలో నన్ను పట్టించుకోలేదు. నా కోపం వచ్చి రిజెక్ట్ అని చెప్పేశాను. ఎందుకంటే అక్కడ ఆ పెళ్లికి రవిస్తున్నాడు యాంకర్ రవి, నాకు నచ్చలే. అసలు ఆ పెళ్లి సంబంధమే నాకు నచ్చలేదు. ఎందుకు అందరు అమ్మాయిలు మీద పడిపోతారనా? అంత సీన్ లేదు. ఆరుస్తే కొద్దిగా స్నానం చేయడానికి తొందరగా పర్ఫ్యూమ్ కొట్టుకోవస్తారంట, నాకైతే చెప్తే విన్నాను. మా వాడు స్నానం చేయపని అందంగా ఉంటాడు, నువ్వు స్నానం చేసినా అలాగే ఉంటావు. సుధాకర్ నోట్లో డబల్ రొట్టె నూకి పెట్టి. అరే నీ ఒక్క జోక్ అయినా నవ్వుపీరా? ఒక 5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నాకు సంబంధం రావడం మానిపోయింది. పీడావాయ్ పీడావాయ్. తర్వాత ఒక పెళ్లి చూపులకు వెళ్ళారు. అఫ్ కోర్స్ అది లాస్ట్ పెళ్లి చూపులు అనుకో, అమ్మాయి లోపల కూర్చుంది, ఆల్రెడీ కూర్చుంది. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళాం. అమ్మాయి అక్కడ కూర్చుంది, తినడానికి ఏమో పెట్టారు. తింటున్నాను తీరా వస్తే పెళ్లి సంబంధం ఓకే అన్నారు. ఓకే అని హ్యాపీతో బయటకు వచ్చేసాను. తీరా వస్తే ఆ సంబంధం నా ఫ్రెండ్కి సెట్ అయిందంట. ఎందుకు వచ్చారా? నా పెళ్ళి అవ్వలేదురా? నా పెళ్ళి అవ్వలేదురా? డాడీ అయితే నేను నీకు అక్కన అవుతాను, తమ్ముడు అవుతావు. ఒక నువ్వెవర్రా? నువ్వు కూడా నా తమ్ముడు. అమ్మ చేశాడు.
కానీ కాలేదని ఆ ఇద్దరు పిల్లల గురించి వదిలే నా అంత చెట్టంత మనుషులు కన్నాడు. పెద్దనాన్న నేను ఒక విషయం అడగాలి. పెద్దనాన్న పెళ్లి ఎప్పుడైంది? అసలు పెళ్లి కాలేదు. ఎవరు చెప్పారు పెళ్లి అయిందని? అదే చాలా మంది ఈ మధ్యన ప్రేమ లెక్కలు ఐ లవ్ యు అంటున్నారు, అందుకే పడుంటదని మళ్ళీ స్టార్ట్. పడుంటదని ఇంత మంది పిల్లల్ని అంటారా పెద్దనాన్న? పెళ్లి కొడుకు గెటప్ తో వచ్చి ఇద్దరు పిల్లలతో పోయిండు.